మరోవైపు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. జరిగింది, మేము కూడా అక్కడ మళ్ళీ ఒకేసారి ఒకే ఈ విషయం మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఆ రోజు స్పీకర్గా మీరు మీ పేరు వచ్చినప్పుడు అదే పనిగా యునానిమస్గా అడిగిన వెంటనే మేము యాక్సెప్ట్ చేయడమే కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా బహుశా చేశారో లేదో నాకైతే తెలియదు అధ్యక్ష, ఎందుకంటే చేయలేదని కూడా చెప్పారు. కానీ మేము మాత్రం సాంప్రదాయానికి అనుకూలంగా యునానిమస్గా మీకు మద్దతు ఇవ్వడమే కాకుండా సీటు దాకా మీకు వచ్చి మిమ్మల్ని సీట్లో కూర్చోబెట్టి ఆ తర్వాత తిరిగి వచ్చాం. అంత నమ్మకం అంత విశ్వాసం ఆ రోజు మేము మీ మీద పెట్టాం. కానీ జరుగుతూ ఉన్న పరిణామాలు పరిస్థితులు బాధ కలిగించే విధంగా జరిగాయి అధ్యక్ష. ఇప్పటికైనా కూడా అవిశ్వాస తీర్మానం పెట్టాలి అని కాదు అధ్యక్ష, అవిశ్వాస తీర్మానం అన్నది మా లాస్ట్ రిసార్ట్. ఆ లాస్ట్ రిసార్ట్ మేము ఇప్పుడే పెట్టాలి, పెట్టిన పేరు జరుగుతుందని కాదు. మా బాధ మీరు అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో మాకు అన్యాయం జరగకుండా కనీసం న్యాయం చేస్తారన్న భరోసా మీరు ఇస్తారు అని అంటే విష్ణుకుమార్ రాజు గారు చెప్పిన పద్ధతి ప్రకారం మేము పెట్టాలని లేవు. ఖచ్చితంగా ఉపసంహరించుకునే దానికి కూడా ఏమాత్రం కూడా మాకు ఇది కూడా లేదు అధ్యక్ష, ఖచ్చితంగా చేస్తాం. మేము దాని నమ్మకం ఆ విశ్వాసం ఏదైతే మేము మళ్ళీ రీఇంపోజ్ చేస్తున్నామో ఖచ్చితంగా మీరు చేస్తారనే నమ్మకం ఉంటే తప్పకుండా చేస్తాం అధ్యక్ష.